జగిత్యాల జిల్లా రాయకల్ మండలం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇటిక్యాల ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు మాస్కులు బుక్స్ పెన్నులను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాయకల్ మున్సిపల్ చైర్మన్ క్లబ్ చార్టర్డ్ అధ్యక్షులు మోర హనుమన్లు మాట్లాడుతూ మొట్టమొదట లయన్స్ క్లబ్ ప్రజల సంక్షేమం కొరకు ప్రజల అవసరాలను తీర్చడానికి ఏర్పడిందని ఎప్పుడు ఏ పరిస్థితులు ఏర్పడతాయో ఆ పరిస్థితులకు అనుగుణంగా ఈ క్లబ్ పనిచేస్తోందని విద్యార్థులంతా తప్పనిసరి మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రాయకల్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు దాసర్ గంగాధర్, ఉపాధ్యక్షులు కడకుండ్ల నరేష్, డీసీ కడకుండ్ల జగదీశ్వర్, బొడుగ మంజిరెడ్డి, కొమ్ముల ఆదిరెడ్డి, స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు శేఖర్, ఉప సర్పంచ్ చంద్రశేఖర్, గ్రామ సేవా సమితి అధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్, గ్రామ నాయకులు, ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది. అవసరాలు ఎప్పుడు ఏది ఉంటుందో ఆ అవసరాలను తీర్చడానికి ఏర్పడ్డది. ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి, అవన్నీ నేను ఇప్పుడు మీకు చెప్పి మీ టైంను తీసుకోను. కానీ ఎప్పుడు పరిస్థితులు ఏర్పడతాయో ఆ పరిస్థితులకు అనుగుణంగా లయన్స్ క్లబ్ పనిచేస్తుంది. మరి ఇప్పటి పరిస్థితులు ఏంది? కరోనా పరిస్థితులు గత సంవత్సరాల నుంచి ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైపోయింది. పాఠశాలలు సంవత్సరం బంద్ ఉన్నాయి. ఆ బంద్ ఉన్న దశలో మనం విద్యను మర్చిపోయే పరిస్థితి ఏర్పడ్డది. మరి అటువంటి పరిస్థితులలో మొన్నటికి మొన్ననే ఈ పాఠశాలలు ప్రారంభమైనవి, కళాశాలలు పాఠశాలలు, మరి అవి కూడా పై తరగతులే అనుకుంటాను. పాఠశాలలు కింద తరగతులు కూడా స్టార్ట్ అన్ని, మరి వాళ్ళు ఏ పాఠశాలలైనా విద్యార్థులు సమూహంగా ఉంటారు. ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్నటువంటి నాయకులు ఎప్పుడూ ఒకసారి ఇట్లా సందర్భం ఏర్పడ్డప్పుడు సమూహంగా ఉంటారు. కానీ మీరు పొద్దున్నుంచి సాయంత్రం దాకా అందరూ ఒక దగ్గర ఉంటారు. మరి మీకు మాస్కులు ఎంత అవసరము ఒకసారి మనం ఆలోచించాలి. ఇప్పుడేమీ సార్ అన్నాడు బాగా దగ్గర దగ్గర కూర్చున్నారు దూరం ఉండదని. సామాజిక దూరాన్ని పాటిస్తూ మాస్కులు ధరించవలసినటువంటి అవసరం ఉన్నది. మరి సామాజిక శాస్త్రవేత్తలు, వైద్యులు అందరూ ఒక ఆలోచనతోటి చెప్పేది ఏంటంటే మాస్కు గనక నువ్వు తీయకుండా ధరిస్తే 90% కరోనాను దూరంగా పెట్టచ్చు. 90% అంటే మాస్కు యొక్క ప్రాముఖ్యత ఏందో మీకు తెలియాలి. అంటే మొదటి అంశము మీరు కరోనా రాకుండా కాపాడుకోవాలి అనేది మొదటి అంశం. రెండవ అంశం, మరి మీరు చదువుకున్న వాళ్ళు 2011 జనాభా లెక్కల ప్రకారము చదువుకున్న వాళ్ళు మన దేశంలో 68% ఉంటే మన ఆంధ్రప్రదేశ్ అప్పుడు 64%. అంటే 164 మంది చదువుకున్నోళ్ళు, ఇంకా 36 మంది చదువుకోని వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ మాస్కుల యొక్క ఆవశ్యకత ఏంటిది, మాస్కులు పెట్టవలసినటువంటి అవసరం ఏంటిది అనే విషయం మీరు చదువుకున్న పిల్లలు కాబట్టి మీరు ఇతర ప్రాంతాల అంటే మీ ఇళ్ళల్లో ఉన్న వాళ్ళకు లేకపోతే వచ్చిపోయేటప్పుడు మీకు కనబడ్డకు ఎవరికైనా మాస్కు లేకపోతే